జనపేరి న్యూస్. దోబీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ దోబీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణం గంటావూరు సమీపంలో గల దోబీ ఘాట్ వద్ద ఆ సంఘ నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. అందుకే బీసీల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని, గతంలోనూ ఆదరణ పథకంతో ఆదుకుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దోబీ సంఘ నాయకులు పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకురాగా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వాటిని తప్పక పరిష్కరిస్తారని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆర్వి బాలాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. పలమనేరు పట్టణంలో ముఖ్యంగా దోబీలకు సంబంధించి సమస్య ఏదైతే మీరు చెప్పారో ఇది ప్రధానమైన సమస్య. నేను ఎందుకు చెప్తానంటే, మీరు లేకపోతే మేము ఇట్లా తెల్లగా గుడ్లేసుకొని ఎవరు బయట నడిచే పరిస్థితి ఉండదు. ఈరోజు మేమంతా తలతలాని ఉన్నామంటే దానికి మీరే కారణం. దీంట్లో ఉండే మురికినంతా బయట తీసి మళ్ళా స్వచ్ఛంగా మనిషిని తయారు చేసేటువంటి మనస్తత్వం ఉండే మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తాను. చాలా అవసరం, ఎందుకంటే మన మున్సిపల్ పరిధిలో ఉంది. మున్సిపల్ పరిధిలో ఈ పట్టణ అవసరాలకు సంబంధించి ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మనం బట్టలు ఉట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ముఖ్యంగా దోబీ ఘాట్ లాంటివి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొట్టమొదటిగా ఈ దోబీ ఘాట్లు ఉండాలా, వాళ్ళందరికీ కూడా ఆదరణ కింద వృత్తికి సంబంధించినటువంటి ఇస్త్రీ పెట్లన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం కానీ, వాళ్ళకు కావలసినటువంటి పనిముట్లు ఇచ్చే కార్యక్రమం కానీ తెలుగుదేశం ప్రభుత్వమే చేసింది. గుర్తించింది తెలుగుదేశం ప్రభుత్వమే. అయితే గతంలో శాంక్షన్ చేసినటువంటి ఆదరణకు సంబంధించినటువంటి పనిముట్లన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా తుప్పుపడుతూ ఉండేవి, చాలా ఉండేవి. నేను మంత్రిగానే ఆ రోజు చాలా మందికి మన డిగ్రీ కాలేజీలో పంపిణీ కూడా చేశాం చాలా మందికి అన్ని రకాలుగా. అవి ఇంకా ఇచ్చేటివి చాలా ఉంటే ఈ రోజు దాకా కూడా పంచకుండా గోడౌన్లో పెట్టేసినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కనీసం వాళ్ళకి ఇచ్చినే బాగుపడేటివి ఆ పనిముట్లన్నీ కూడా ఈ రోజు కూడా అట్లే ఉన్నాయి. రేపు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ అన్ని కులాల వారికి ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా మీకు సంబంధించి తప్పనిసరిగా కూడా అవి నేను ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఈరోజు దోబీ ఘాట్ ఉందో ఇక్కడ మీకు కావలసినటువంటి సౌకర్యాలు ఇప్పుడే దానికి సంబంధించినటువంటి సమస్యను కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనకు ఎన్నికలైపి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ టైం ఫస్ట్ కార్యక్రమంగా దారి సమస్య నేను పరిష్కరించే బాధ్యత నేను ఖచ్చితంగా తీసుకొని మీకు ఆ దారి ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, అదే కాకుండా ఈయన దోబీ ఘాట్లో ఒకవేళ వర్షం పడినప్పుడు బట్టలు ఆరేసే దానికి ఇబ్బందిగా ఉండే పరిస్థితులు ఉంటే ఒక షెడ్డు ఖచ్చితంగా రేపు ఎంపీని కూడా గెలిపించండి. ఎంపీ ల్యాడ్స్ లేని కింద నేను ఎంపీ గారితో కూడా చెప్పి ఒక షెడ్డు మీరు బట్టలారేసుకోవడానికి నీట్గా ఒక షెడ్ ఏర్పాటు చేసి అది కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాన్ని కూడా తప్పనిసరిగా నేను చేయిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ పట్టణంలో దోబీ ఘాట్ అనేది స్టార్ట్ చేసిందే మా తండ్రి గారు కాబట్టి ఖచ్చితంగా దానికి కావలసినటువంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో చేయాల్సిన బాధ్యత నా పైన కూడా ఉంది కాబట్టి నేను మొట్టమొదటగా ఎక్కడైతే దాన్ని మొదలు పెట్టామో అది పూర్తి స్థాయిలో చేసేదానికి నా వంతు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇదే కాదు రేపు మీకు ఏది అవసరం వచ్చినా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం దోబీకి సంబంధించినటువంటి కులాలన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెనకంటి ఉండి నడుపుతూ ఉన్నాయి. చాలా వరకు దాదాపు 80% ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులం తెలుగుదేశం పార్టీని వెన్నంటి ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉన్నటువంటి కులము ఈ యొక్క కులమే కాబట్టి దాన్ని కూడా పార్టీ గుర్తిస్తూ ఉంది. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చేయాల్సినటువంటి బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి దాన్ని నేను బాధ్యత తీసుకొని చేస్తానని చెప్పి సందర్భంగా శాసనసభ కూడా
ఇక్కడి నుంచినే కూడా మీ నుంచినే కూడా ఒక మహిళకు, ఈ కులం నుంచినే కూడా ఒక మహిళకు శాసనసభ పోటీ చేసేటువంటి అవకాశం కూడా వచ్చింది. ఖచ్చితంగా రేపు రాజకీయ పరంగా కావచ్చు, మీకు వృత్తి పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు 100% మీకు చేయించేదానికి నేను సిద్ధంగా ఉంటా. నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా, ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలపై ఉంది. ముఖ్యంగా మన యువకుల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తీరాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రజా వ్యతిరేక విధానాలే, ఏది కూడా మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో విపరీతంగా ట్యాక్స్లు వేశారు, విపరీతంగా మరి దానికి సంబంధించినటువంటి ట్యాక్స్ వేయడమే కాకుండా అన్ని పెంచేశారు, విద్యుత్ ఛార్జీలు పెంచినారు, అన్ని రకాలుగా పెంచడం జరిగింది. కులాల వారీగా కూడా వాళ్ళకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏది కూడా పట్టించుకొని చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వంలో లేదు. కాబట్టి మీరందరూ కూడా మన ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలంటే సైకిల్ గుర్తుపైన ఓట్లు వేయాలా, వేయించాలా, మన వాళ్ళందరూ కూడా చెప్పి సైకిల్ గుర్తుపైన ఓట్లు వేసి వేయించమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నా. శాసనసభకు నాకు కావచ్చు, అదేవిధంగా పార్లమెంటుకు దగ్గుమల్లి ప్రసాదరావు గారని ఎంపీ కూడా పోటీ చేస్తూ ఉన్నాడు, ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి. మనకు కూడా ఈ కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే తప్పకుండా ఆయన సహకారం కూడా తీసుకొని అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఒకసారి మీ అందరికి తెలియజేసుకుంటూ, మీరందరూ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి ఈ వారం రోజులు దయచేసి మీ బంధువులు స్నేహితులకు అందరికీ కూడా, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా చెప్పి, ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ బంధువులు స్నేహితులందరికీ కూడా చెప్పి, మరి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మీరందరూ కూడా పనిచేసి 2 ఓట్లు కూడా సైకిల్ కేసి మంచి మెజార్టీతో గెలిపించమని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.